హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం గడిచిన 3 నెలలుగా విడుదల చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కిన 3 పథకాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అత్యధిక డబ్బులు రావాల్సింది, అలాగే మనకు విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యా దీవెన, అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఈ 3 పథకాలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 3 సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు కూడా వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగా 3 పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు మార్చి 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు 4వ విడత అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి చాలా మంది విద్యార్థులకు సంబంధించిన తల్లులకు ఇంకా పేమెంట్ అనేది రాలేదని, మరికొంతమంది విద్యార్థులు ఈ యొక్క పేమెంట్ అనేది రాని కారణంగా వారి సొంత డబ్బులను కళాశాలకు చెల్లించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ రోజున మీకు పేమెంట్ అనేది వస్తుంది. కాబట్టి ముందుగా మాకు పేమెంట్ అనేది మీరైతే చెల్లించండి, ప్రభుత్వం మీకు ఎప్పుడైతే చెల్లిస్తుందో ఆ డబ్బులు మీరు తీసుకోమని కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో చాలా మంది విద్యార్థులు వారికి సంబంధించిన పేమెంట్ అనేది కళాశాలకు అయితే చెల్లించుకోవడం జరిగింది. ఇకపోతే 2వ పథకం కనుక చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు అయితే విడుదల ఇచ్చేయాల్సింది. అయితే దీనికి సంబంధించి కూడా బటన్ అనేది నొక్కడం జరిగింది. దాదాపుగా ఈ యొక్క పథకానికి సంబంధించి 90% మంది లబ్ధిదారులకు పేమెంట్ అయితే రాలేదు. అలాగే ఆ తర్వాత ఏం చేశారంటే మరొక 3 రోజుల్లో ఎన్నికలు కూడా వస్తుందనే ఉద్దేశంతో మహిళలకు సంబంధించి ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అగ్రవర్ణ కులాల్లోని మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన 15,000 కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి 100% ఎవరికి పేమెంట్ అయితే రాలేదు. అయితే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా పేమెంట్ వేయలేకపోయామని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే తెలియజేస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని పేమెంట్లు అనేది విడుదల చేయడం ఒక లెక్క. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎన్నికల దగ్గరలో విడుదల చేసే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మెయిన్ టార్గెట్ అనేది ఉంటుంది. కాబట్టి గడిచిన 3 నెలల్లో ఏదైతే ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయో, ముఖ్యంగా 3 పథకాలకు సంబంధించి అంటే విద్యార్థులకు టార్గెట్ చేయడం జరిగింది, అలాగే మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు చేయూత పథకం, అలాగే ఈబీసీ నేస్తం, ఈ యొక్క 3 పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వేసే విధంగా అంటే ఎన్నికల కోడ్ అనేది రావడానికన్నా ముందుగానే ఈ యొక్క బటన్లు అనేది నొక్కారు. కాబట్టి ఎన్నికల కమిషనర్ ను ప్రస్తుతం రేపటి రోజున ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. కాబట్టి మరొక 2 రోజుల తర్వాత ఎన్నికల కమిషనర్ ను కలిసి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ వేసే విధంగా రిక్వెస్ట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎన్నికల కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రతిరోజు 1 పథకాన్ని చొప్పున 3 రోజుల పాటు ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రతిపక్ష నాయకులు టార్గెట్ చేసిన ఏమిటంటే గతంలో పెన్షన్లకు సంబంధించి అంటే మనకు ఈ నెలలో విడుదల చేసిన పెన్షన్లకు సంబంధించి వాలంటీర్లను ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి మాత్రమే తొలగించడం జరిగింది. పూర్తిగా అయితే వాలంటీర్లను తొలగించొద్దని ఎన్నికల కమిషన్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్లను తొలగించినట్లు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేశారని, చేతికి అంటే ఇంటికి వెళ్లి పంపిణీ చేసే పెన్షన్లనే ఈ యొక్క పూర్తిగా పంపిణీ అనేది చేశారు. కాబట్టి బటన్ నొక్కిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలకు ఎందుకు వేయలేకపోయారని ప్రతిపక్ష నాయకులు అయితే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా మరొక 3 రోజుల్లో ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయూత, అలాగే విద్యా దీవెన, ఈబీసీ నేస్తం ఈ యొక్క 3 పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా మనకు 3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పేమెంట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఎన్నికల కమిషనర్ నుంచి ఏదైనా సరే వేయకూడదు అని కనుక వచ్చినట్లయితే మాత్రం ఈ పేమెంట్ అనేది మీరైతే మర్చిపోవాల్సిందే. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి 100% మీకు అనేది పేమెంట్ అయితే రాదు, ఇది ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను.